నమస్కారం. సీ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా నాగుల చవితి. దేవాలయాల వద్ద భక్తుల సందడి. పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గొలుసు చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు. 67 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైతు బజార్ వద్ద రైతులు ఆందోళన. దళారులు తక్కువ ధరకు కూరగాయలు అమ్ముతున్నారని ఆరోపణ. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి మంచి జరగాలని కోరుకున్నారు. పిల్లలు లేని వారు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగించారు. దీంతో నగరంలోని పలు దేవాలయాల్లో భక్తుల సందడి కనిపించింది. నగరంలోని గుండుమల్లేశ్వర స్వామి దేవాలయం, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, మామిళ్ళగూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు పలు దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. పుట్టలో పాలు గుడ్లు వేసి తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. నాగదేవత తమ కుటుంబాలను చల్లగా చూడాలని భక్తులు ప్రార్థించారు. ఎలాంటి దోషాలు లేకుండా చూడాలని నాగమ్మ తల్లిని మహిళలు పూజించారు. కళ్యాణార్థగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈ ఖమ్మం పట్టణంలో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కొలువైనటువంటి మన నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామిలు కూడా మన ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. ఈ నాగుల చవితి సందర్భంగా విశేషంగా భక్తులు విచ్చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామివారిని
పాలతోటి అభిషేకం చేసుకుని ఈ సౌతి సందర్భంగా స్వామివారి యొక్క పుట్ట బంగారాన్ని స్వీకరించి ఆయుర ఆరోగ్యాలు పొందాలని ఆ స్వామివారిని వేడుకుంటారు. స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతోటి భక్తుల యొక్క కోరికలు నెరవేరుతుంటాయి. ఈ చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి వారి యొక్క కృప వలన ఎలాంటి నాగదోషాలు కానీ ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయి. అలాగే వివాహం కాని వారికి సర్పదోషాలు లాంటివి తొలగిపోయి వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా స్వామివారిని దర్శించి స్వామివారికి పాలు సమర్పించినట్టయితే వారికి కూడా వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ స్వామివారిని కొలుస్తున్నారు. ఈ ఆలయంలో విశేషంగా మన ఆలయం ప్రాంగణంలోనే అష్టలక్ష్మి అమ్మవారు కూడా వేయించేసి ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ స్వామి అమ్మవారిని కూడా సేవిస్తూ ఉంటారు. అలాగే స్వామికి ఆలయంలో ఈశాన్యంగా క్షేత్రపాలనటువంటి ఆంజనేయ స్వామివారిని వేయించున్నారు. వారిని కూడా భక్తులు విశేషంగా దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారు. జయ శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరం మేము ఇలా వచ్చి నాగుల చవితి రోజు పాలు పోస్తామండి పుట్టలో. ఈరోజు పుట్టలో పాలు పోస్తే చాలా మంచిది, మన సంతానానికి, భర్తకి, మన సౌభాగ్యానికి, అన్నిటికీ మంచిది. జాతకంలో ఉన్న కుజదోషాలు, కాలసర్పదోషాలు, నాగదోషాలు ఇట్లాంటివన్నీ పోయి మనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం మేము ఈరోజు పాలు పోసి పుట్టలో ఉపవాసం ఉంటాము. ఆ నాగేంద్రుడి అనుగ్రహం మనకి లభిస్తుంది, మనకంతా సుఖ సంతోషాలతో ఉంటాం. మాసంలో మౌనంగా వచ్చేటువంటి సవితి నాగుల చవితిగా వర్తింపబడుతుంది. ఈ సవితి రోజు భక్తులంతా కూడా ఆ యొక్క నాగేంద్ర స్వామిని దర్శించి పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామి అనుగ్రహం పొందుతారు. అందరికి కూడా ఆ యొక్క నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మరియు నాగేంద్ర స్వామి అనుగ్రహం లభించాలని చెప్పి కోరుకుంటున్నాము. భక్తజనులందరూ కూడా సవితి శుభాకాంక్షలు. గుంటుమల్లయ్య స్వామి శైవ క్షేత్రం, స్వయంభు, ఖమ్మం. ఓం నమ శివాయ. ఈరోజు నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసి తెల్లవారుజామున వేసి మహిళలందరూ శుచిగా స్నానాలు చేసి తడిపట్టలతో వచ్చి నాగమయ్యకు పాలు పోసి చలివిడి ప్రసాదంగా పెట్టి సాయంత్రం దోకా ఉపోషం ఉండి ఆకాశ దీపంలో నూనె వడ్డించి ఆ తర్వాత వాళ్ళు టిఫిన్ చేసేసి రేపు భోజన కార్యక్రమం చేస్తారు. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే నాగమయ్యకి పుట్టలో పాలు పోయడమే కాకుండా చిన్నపిల్లలకి చెవులు పుట్టించడం కూడా ఒక మహాభాగ్యంగా భావిస్తారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితి దీపావళి వెళ్ళిన 4వ రోజున వస్తుంది. ఈ నాగుల చవితికి ఖమ్మం నగరంలోని గొలుసు చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను 2 టన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి సుమారు 37 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడ్డ ఇద్దరిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోగా మరొకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా బాలాజీ తండాకు చెందిన వీరు నాయక్ నగరంలో పలు చోరీలకు పాల్పడ్డట్లు డీఎస్పీ తెలిపారు. చోరీలో దొంగిలించిన సొత్తు 60 తులాల బంగారం, ఇంకా ఇన్నోవా కారు, 2 బైకులు, మొత్తం విలువ సుమారు 37 లక్షల వరకు ఉంటుందన్నారు. డ్రైవర్గా పనిచేసిన వీరు నాయక్ జల్సాలకు అలవాటు పడి ఈ చోరీలకు పాల్పడ్డట్లు తెలిపారు. పోలీసులు నిఘా పెట్టి దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2 టన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. దొంగను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ నగదు బహుమతులను అందించారు. ఈ సమావేశంలో సిఐ రాజిరెడ్డి, ఎస్ఐలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. గత నెల 5వ తారీఖున 2 టన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపర్తి నగర్లో ఒక రాబరీ అటెంప్ట్ అయింది. ఒక 4 వ్యక్తులు రాపర్తి నగర్లో నాగేశ్వరరావు, వేముల నాగేశ్వరరావు అనబడే వ్యక్తి ఇంట్లోకి నైట్ 8:30 ఆ టైంలో వెళ్ళి ఒక తుపాకీ చూపించి, వాళ్ళు చెప్పిన వెర్షన్ ప్రకారం ఒక తుపాకీ, తర్వాత వేట కొడవలు తీసుకొని ఒక 4 వ్యక్తులు ఆ ఇంట్లో దొరబడి ఆయన బెదిరించి ఆయన ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఆవిడ చకచక్యంగా వ్యవహరించి బయటకు వచ్చి తలుపేసుకుంటుంది. తలుపేసుకునేసరికి వీళ్ళందరూ కూడా వెంటిలేటర్ లోంచి దూకి పారిపోయినారు. ఈ 4 కూడా అడ్డుకోపోయిన ఒక వ్యక్తిని కూడా గాయపరిచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ కేసులో 2 టన్ సిఐ రాజిరెడ్డి గారు అండ్ ఎస్ఐస్ స్టాఫ్ అందరూ కూడా మేము ఎవరినైతే అనుమానిస్తున్నామో వాళ్ళందరి యొక్క ఆచూకీ, వాళ్ళ యొక్క వివరాల కోసం మేము నిఘా పెట్టగా మాకు బోక్యా వీరు నాయక్ అనేటువంటి ఇతను దొరికినాడు. ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతనిది బాలాజీ తండా గార్ల మండలం మహబూబాద్ జిల్లాలోని బాలాజీ తండా అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను బేసిక్గా కార్ డ్రైవర్, విడివోస్ కాలనీలో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. సో తర్వాత ఉద్యోగం పనిచేసి స్నాచింగ్స్ ఏదో బాగుంటుందని చెప్పేసి మొదలుపెట్టినాడు. స్నాచింగ్స్ చేస్తూ చేస్తూ అదే క్రమంలో జూబ్లీ క్లబ్ ఆపోజిట్లో ఒక ఇన్నోవా కారు, ఆ ఇన్నోవా కారు ఓనరు ఇంజిన్ ఆన్లో ఉంచి ఏదో పని కోసం దిగగా ఒక 2 నిమిషాల వ్యవధిలోనే ఆ ఇన్నోవా కారు తీసుకొని పారిపోయాడు. పారిపోయి ఆ కారును ఇంట్లో ఉంచుకొని ఇంట్లోనే టార్పాలిన్ కప్పి ఉంచి అప్పుడప్పుడు ఆ కారు తీసుకొని ఖమ్మం వచ్చి తను పనిచేసిన వీడియోస్ కాలనీలోనే దాదాపుగా 15 స్నాచింగులు, మొత్తం 68 తులాల బంగారాన్ని దొంగిలించాడు. అన్నీ కలిపి 16 స్నాచింగులు వచ్చినాయి మాకు ఇతను చెప్పిన వెర్షన్ ప్రకారం. అంతేకాకుండా ఒక ఇన్నోవా కారు. నా పేరు రామరమ్మ అండి, ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ ఒక కిడ్నీ అసలు తీసేయాలన్నాడు, ఒక కిడ్నీ రాళ్ళున్నాయి అన్నారు. అక్కడ నుంచి అంబులేషన్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్రశ్రీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 రోజులు విజయకుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేచి నమస్కారం చేసుకుంటున్నానండి. సంప్రదించండి చరిత్రశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. ట్రిబ్యూటర్లోకి స్వాగతం. ఖమ్మం డీఎస్పీగా సురేష్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణను తీసుకున్న చర్యలు, సంవత్సర కాలంలో డీఎస్పీగా ఎలాంటి ముద్ర చేసుకున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు డీఎస్పీ సురేష్ కుమార్తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఓకే, ఖమ్మం డివిజన్గా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి సురేష్ కుమార్ గారు 1 ఇయర్ పూర్తవుతుంది. ఈ సందర్భంగా డివిజన్ సబ్ డివిజన్ పరిధిలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ప్రత్యేకంగా మహిళల కోసం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గించడానికి తన వంతుగా ఎలాంటి ప్రయత్నాలు చేశారు, మరిన్ని విషయాలు డీఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. 1 ఇయర్ పూర్తి చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో క్రైమ్ రేటు ఎలా తగ్గించే ఏర్పాటు చేశారు? ఈ 1 ఇయర్లో నేను ఖమ్మం లాస్ట్ ఇయర్ నవంబర్ 2కి వచ్చాను. ఈ 1 ఇయర్ ఈజ్ ఏ హ్యాపెనింగ్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఒక 3 ఎలక్షన్స్ వచ్చినాయి. మొట్టమొదటిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అరౌండ్ జనవరి ఆ టైంలో, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్, తర్వాత మే ఆ టైంలో పాలేరు ఎలక్షన్. ఈ 3 ఎలక్షన్స్ కూడా ఎట్లాంటి మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎస్పీ గారి ప్రోత్సాహంతో ఈ 3 ఎలక్షన్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం ఈ సబ్ డివిజన్ పరిధిలో. అంతేకాకుండా 2 సార్లు సీఎం గారి విజిట్ కూడా, ఒకసారి ఖమ్మం పర్యటన, తర్వాత ప్లెనరీ అండ్ బహిరంగ సభ, వీటిని కూడా సక్సెస్ఫుల్ చేసినాము. దీంతోపాటుగా నేరాల నియంత్రణలో ఇవాళే ఒక 15 కేసులని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. స్నాచింగులు కూడా కంపారిటివ్గా లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా ఈ ఇయరే చాలా వరకు తక్కువగా అయినాయి. అదేవిధంగా మేజర్ ఇన్సిడెంట్స్ కూడా, గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్లు కూడా ఎక్కడా ఏమీ జరగలేదు.
తర్వాత మర్డర్స్ కానీ రాబరీస్ కానీ వీటిని కూడా చాలా అదుపు చేసాము. నేను తీసుకున్న చర్యలు ఏంటంటే నైటు స్ట్రేంజర్స్ పికప్, స్ట్రేంజర్స్ వెరిఫికేషన్, ప్రతిరోజు నైట్ బీట్ ఆఫీసర్లు, నైట్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఖచ్చితంగా అందరినీ ప్రశ్నించడం, వెరిఫై చేయడం లాంటి యాక్షన్ తీసుకుంటున్నాం. దాంతోపాటుగా మహిళల రక్షణ కోసం సి టీము, అంతకుముందు సి టీము జిల్లా మొత్తానికి ఒకే డిఎస్పీ ఉండి పర్యవేక్షించేవాళ్ళు, దానివల్ల పర్యవేక్షణ కష్టమవుతుందని చెప్పేసి నేను ఎస్పీ గారి సూచనల మేరకు నేను ఒక ఎస్ఐ ఇక్కడ టూ టౌన్లో సుబ్బయ్య ఎస్ఐని నియమించి ఎవ్రీడే వాళ్ళ మూమెంట్ ఆయన నాకు చెప్పే విధంగా ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరిని పట్టుకుంటున్నారు, ప్రతిరోజు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, కేసులు చేయడం ఇట్లాంటివి చేసి సి టీమ్స్ ద్వారా మహిళల్లో భరోసా నింపాము. అంతేకాకుండా స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్, గతంలో కేవలం ట్రాఫిక్ వాళ్ళు మాత్రమే అదే వీక్లీ వన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ డే ఆఫ్టర్ డే లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అదేవిధంగా రూరల్లో కూడా, రూరల్ పిఎస్ అండ్ కూసుమంచి పిఎస్ ఏరియాస్లో కూడా, తిరుమలాయపాలెం, కొండపల్లి ఇట్లా రూరల్ ఏరియాస్లో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టే విధంగా చర్యలు తీసుకున్నాము. టౌన్లో మైనర్ డ్రైవింగ్ లాంటివి జరగకుండా, ట్రిపుల్ రైడింగ్ జరగకుండా పిల్లలకి, కాలేజ్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. దాంతోపాటుగా హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి టౌన్లో ఉన్న పౌరులందరికీ హెల్మెట్ మీద అవగాహన వచ్చే విధంగా చేసాము. అంతేకాకుండా ఇంకా మేజర్ అచీవ్మెంట్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో ఒకే రోజు నలుగురు విఐపీలు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, కిషన్ రెడ్డి గారు, నలుగురు కూడా ఒకే రోజు టౌన్లో వచ్చిన, ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఎవరు కూడా ఎదురుపడకుండా ప్లాన్ చేసి ఎస్పీ గారి మెప్పు కూడా పొందినాము. ఈ విధంగా ఈ వన్ ఇయర్లో సబ్ డివిజన్లో మా సిఐలు, ఎస్ఐలు, మా పోలీస్ స్టాఫ్ అందరి సహకారంతో, అందరి కోఆర్డినేషన్ తోటి చక్కని ఫలితాలు సాధించాము. ఇక ముందు కూడా ప్రజల భద్రత కోసం, శాంతి భద్రత కోసం అదేవిధంగా కృషి చేస్తాం. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేసుల పురోగతికి ఎలా తోడ్పడుతుంది? ఎస్, సీసీ క్యామ్స్ ఇటీవలనే టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఒక మూడు నెలల క్రితం ఒక కేసు మేము కేసుని మిస్టరీ విడదీశాము. దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఒక పిల్లాన్ని కూర్చోబెట్టుకుని వెళ్తూ వెళ్తూ స్నాచింగ్ చేసి వెళ్ళిపోయాడు. సో అతను వెళ్ళిన రూట్లో ఏమేమి కెమెరాలు ఉన్నాయని చెప్పేసి మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్న కెమెరాలని పరిశీలించగా ఒక వ్యక్తి, ఒక 30-35 ఏళ్ళు ఉన్న వ్యక్తి టీషర్ట్ వేసుకొని ఒక పిల్లాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ మహిళ చెప్పిన గుర్తుల మేరకు అతనే గుర్తించి ఆ మహిళని పిలిపించి ఆ ఫుటేజ్ చూపించగా అతన్ని గుర్తించింది. దాంతో ఇమీడియట్గా మా కానిస్టేబుల్ కూడా అతన్ని గుర్తించాడు. గుర్తించిన తర్వాత అతను ఇల్లు ట్రేస్ అవుట్ చేసాము. ఇమీడియట్గా సాయంత్రం కల్లా మేము పట్టుకున్నాము. ఈ విధంగా సీసీ క్యామ్స్ సహకారంతో మేము చాలా కేసులు డిటెక్ట్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ మా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒక 56 సీసీ క్యామ్స్ తెప్పించారు హైదరాబాద్ నుంచి. త్వరలోనే వాటిని మేము నగరం మొత్తం కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. ప్రజలందరికీ కూడా మా యొక్క సూచన, అపార్ట్మెంట్లు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, లేదంటే కాలనీస్ కానివ్వండి, సీసీ క్యామ్స్ ఆర్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రివెంట్ ది అండ్ ఆల్సో డిటెక్ట్ ది క్రైమ్. కాబట్టి మీరందరూ కూడా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకొని ఒక 15,000-20,000 కోసం చూడకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ఏ మనిషి కూడా 24 అవర్స్ ఒక ఏరియాని వాచ్ చేయలేడు, కానీ సీసీ క్యామ్స్ ఉంటే ఒక మనిషి ఉన్నట్టే చూస్తున్నట్టే మనకి తర్వాత కూడా మనం ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కాబట్టి అందరికీ అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, అన్ని కాలనీస్, అన్ని అపార్ట్మెంట్స్, అన్ని సివిల్ సొసైటీస్కి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి, క్రైమ్ని నిరోధించండి, క్రైమ్ని పట్టుకోవడంలో మాకు సహకరించండి. థ్యాంక్ యూ. రాజకీయ పరిస్థితులకు ప్రత్యేకమైన ఖమ్మం జిల్లాలో ఎట్లా ఎదుర్కోబోతుంది? సో స్పెసిఫిక్గా మాకైతే రాజకీయ ఒత్తిళ్ళు లేవు. అందరు రాజకీయ నాయకులు కూడా మాతో కోఆర్డినేటివ్ ఉన్నారు. చట్టాన్ని తన పని తాను చేసుకోవాలనే నిర్ణయంలోనే అందరు రాజకీయ నాయకులు ఉన్నారు. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ది పాలిటీషియన్స్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ వన్ ఇయర్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి సబ్ డివిజన్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు పోలీసుల సహకారంతో కృషి చేశాను ఈ సంవత్సర కాలంలో అని చెప్తున్నారు. పూర్తి సీసీ కెమెరాల ఏర్పాటుతో కేసుల పురోగతిలో వేగవంతం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని నేరాలను తగ్గించేందుకు కూడా తోడ్పాటు ఇవాళ అందించాలని కూడా డిఎస్పీ గారు పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్, ఖమ్మం. ఖమ్మం నగరం బస్ స్టేషన్ సమీపంలోని రైతు బజార్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రైతు బజార్ బయట దళారులు తక్కువ ధరకు కూరగాయలను అమ్మడంతో రైతులు ఈ ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి రైతులు దళారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. దళారులు కూరగాయలను తక్కువ ధరకు అమ్మడంతో రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక రైతు బజార్ నుంచి మరో రైతు బజారుకు 5 కిలోమీటర్ల దూరం ఉండాలన్న నిబంధన ఉన్నా రైతు బజార్లో పక్కనే దళారులు తక్కువ ధరకు అమ్ముతున్నట్లు రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అధికారులు వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరిపి 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. Yeah.
మీతో మాట్లాడకండి. అప్పుడు జేసీ గారు, కొత్త జేసీ గారు వచ్చారు, కొత్త డిఎంఓ వచ్చారు, కొత్త తహసీల్దార్ వచ్చారు. ఓకే, ముగ్గురు కొత్త మాకు ఇచ్చి 2 రోజులు నిన్న కూడా మేము ఆల్రెడీ వచ్చాము. చైర్మన్ గారు లేదు వచ్చినా లేదు వచ్చారు 2 రోజులు ఓపిక పట్టాలని చెప్పాను. జేసీ గారు లోపల లేరు, సార్తో మాట్లాడారు, సార్ ఏమన్నారు మండే నాడు రమణాలు 6 నెలల గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు కాదు. ఆ దృష్టికి వచ్చి 2 రోజులు అంత ముందే వచ్చింది సార్. అంత ముందుకు అధికారి మారిందే చెత్త అర్థం చేసుకోండి. అధికారి నేను ఉన్నాను అప్పుడు రైతులకు సేదరండి ప్రభాకర్ పద్ధతి ప్రకారం మాట్లాడారు. ఇప్పుడు మీరు ఇబ్బంది మేము రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునేటువంటి రైతులమండి. మేము ఇక్కడ పండించిన కూరగాయలు తీసుకురావడానికి రైతు బజార్కి తీసుకుని వస్తుంటే బయట మార్కెట్ స్థాపించి కూరగాయలు లోనికి పోకుండా మా కూరగాయలు అమ్ముడుపోకుండా పారిపోసుకునే పరిస్థితి వచ్చిందండి. 6 నెలల నుంచి జేసీ గారికి, ఏడీఎం గారికి లెటర్స్ పెట్టామండి. ఆయన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు అందుకే మేము అందరం కలిసి ధర్నాకు పూనుకున్నామండి. పూనుకుంటే వాళ్ళు వచ్చి సోమవారం వరకు వాయిదా ఇచ్చారండి. మరి ఆ లోపు గడువు లోపు చేయకుంటే మేము సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందండి రైతులం అందరం. కాబట్టి నిన్న ఆర్జేసి కృష్ణ గారు వచ్చారండి ఇక్కడికి వచ్చి వాళ్ళకి మాకు భరోసా ఇవ్వకుండా బయట వాళ్ళకి భరోసా ఇచ్చారండి. మీరు వాళ్ళకి వీళ్ళకి పోటీతత్వం వల్ల వినియోగదారులకి ధర తక్కువ వస్తుంది, అందువల్ల మీరు కానీ నమ్ముకోండి, జరిగి పెట్టుకోమండి అని చెప్పారండి. అందుకే మేము ఆందోళనకి గురై ధర్నాకి పార్టిసిపేట్ చేశామండి. మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఈ అధికారపరంగా మాకు అన్యాయం జరగొద్దండి. రైతులకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం రైతులకి న్యాయం చేయాలని ఉద్దేశంతోటే గతంలో రైతు బజార్ నిర్మించడం జరిగింది. దీని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినియోగదారుడికి రైతుకి తక్కువ ధరలో రైతుకు 1 రూపాయి ఎక్కువ రావాలని ఉద్దేశంతోటి అప్పుడు ఆనాటి ప్రభుత్వం ఇక్కడ రైతు బజార్లు స్థాపించడం జరిగింది. దానికి కొన్ని నిబంధనలను ఏర్పాటు జరిగింది. దాని పద్ధతి ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ల దాకా మళ్ళీ ఒక రైతు బజార్ కానీ మామూలుగా ఏరే రైతు బజార్లు కానీ అట్లాంటి పెడతానికి అవకాశం లేదు. ఆ నిబంధనలు రైతు బజార్ నిబంధనలన్నీ ఉల్లంఘించేసి ఖమ్మంలో 5-6 రైతు బజార్లు అధికారులు నిబంధనలు వ్యతిరేకంగా 5-4-5 మినీ రైతు బజార్లని రైతులు లేకుండా వ్యాపారస్తులు పెట్టుకొని రైతుల హక్కులకి, రైతుల ఆదాయానికి గండి కొడుతున్నారు. దాంతోపాటు రైతు బజార్ ముందు కొంతమంది దళారులను తీసుకొచ్చాడు పెట్టి మేమెంత 5-6 నెలల నుంచి ఎంత చేసినా కానీ ట్రాఫిక్ పోలీస్ వారు వచ్చి తీసేసినా కానీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరు అన్నదండలతోటి వాళ్ళు పెట్టేసి మమ్మల్ని మా మీద మా రైతులను కూడా కొట్టడం జరిగింది. మేము దానివల్ల మేము మొన్న 1 నెల రోజుల వరకు గోవులను పూజిస్తే సకల పాపాలు దోషాలు తొలగిపోతాయని, దేవుళ్ళందరినీ పూజించిన పుణ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగర శివారు టేకులపల్లిలో గోశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గోవుల సంరక్షణ కొరకు టేకులపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుంచి సుమారు 24 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవుల సంరక్షణను సొంత పిల్లలుగా చూసుకోవడం ఎంతో పుణ్యమన్నారు. మనుషులతో ఎంతో మమకారం ఉన్న గోవుల బాగోగులు చూస్తూ వాటి ఆలన పాలన చూసుకుంటున్న గోశాల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ మేరకు గోవుల పట్ల తమ ప్రేమను చాటుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ బాధ్యతగా గోవుల సంరక్షణలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే మమతా సంస్థల స్థలంలో గోవుల పశుగ్రాసం వారి అవసరాల కొరకు వాడుకునే విధంగా గత 3 సంవత్సరాలుగా అందించామన్నారు. గోశాలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా వివిధ యాగాల కొరకు ఏర్పాటు చేసిన యాగశాలను ఆయన సందర్శించి వాటి సూచనప్రాయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆత్కూరి హనుమంతుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అజయ్ గారు
చుట్టుపక్కల పది కంప్యూటర్లు కూడా మన గోవి అమ్మోతే ప్రొడక్షన్ ఖమ్మం నగరంలో ఆరో డివిజన్లో టేకులపల్లి గ్రామంలో ఉన్న గోశాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి వితరణతోని 25 లక్షల రూపాయలతోని భవనాన్ని నిర్మించి దాన్ని గోవుల సంరక్షణ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున గోశాలలో కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి ఈ కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు కూడా ఈ గోశాల నిర్వాహకులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ భవన నిర్మాణం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారి వితరణతో ఏర్పాటైన ఈ భవనం ద్వారా ఒక పర్మనెంట్ శాశ్వత నిర్మాణం గోశాలకి లభించి ఈ గోవుల సంరక్షణ కోసం అని చెప్పి ఒక శాశ్వతమైన నిర్మాణం జరగటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ గో సంరక్షణ కోసం ఈ గోశాల ఎదురుగా ఉన్న మా సొంత భూమి 21 ఎకరాలని దాదాపు గత 3 సంవత్సరాల నుండి పశుగ్రాసం కోసం అని చెప్పి వినియోగించుకుంటూ ఉన్నారు. అట్లనే ఈసారి అందులోనే యాగశాలను కూడా ఏర్పాటు చేసి ఈ కార్తీక మాస మహోత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గోశాల ద్వారా ఈ గోశాలలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు మరియు గో సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, అట్లనే కార్తీక మాసం సందర్భంగా ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఘనంగా నాగుల చవితి, దేవాలయాల వద్ద భక్తుల సందడి, పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గొలుసు చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన 2 టౌన్ పోలీసులు, 67 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైతు బజార్ వద్ద రైతులు ఆందోళన, దళారులు తక్కువ ధరకు కూరగాయలు అమ్ముతున్నారని ఆరోపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.